వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ రెబల్ అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి బాలినేని. పట్టణ అభివృద్ధికి వైసీపీకి ఓటు వేయాలన్న ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుడి అమృతపాణి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న డీఎస్పీ శ్రీకాంత్. చీరలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యూల్ మోజెస్. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు రాంబాబుపై దాడి. చీరల మున్సిపల్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరావు కోరారు. చీరలలో ఎవరైతే రెబల్ అభ్యర్థులుగా వేశారో వారిపై పార్టీపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీరాల పౌర ప్రజలందరూ కూడా ఒక విన్నపం, రేపు జరగబో మున్సిపల్ ఎలక్షన్స్లో వైసీపీ అభ్యర్థులుగా ఉన్నటువంటి అందరినీ కూడా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి గెలిపించి చీరాల ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మరి కోరుకుంటా ఉన్నా. రెబల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రెబల్స్ అనేది వేయటం మంచి పద్ధతి కాదు. అందరికీ కూడా అవకాశం వస్తాయి, వచ్చిన అవకాశాలు కొంతమందికి వస్తుంది, తర్వాత కూడా వేరే వాళ్ళ అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ కూడా రెబల్స్ అందరూ కూడా విత్డ్రా చేసుకోవాలి. అందరూ కూడా నాయకులందరూ కూడా పార్టీకే సపోర్ట్ చేయాలని చెప్పి ప్రజలకు, చీరాల ప్రజలందరూ కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పట్టణంలోని వివిధ వార్డుల్లో ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి పర్యటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేశాయన్నారు. పట్టణం మరింత అభివృద్ధి చేయాలి అంటే ఫ్యాన్ గుర్తు ఓటు వేసి వైసీపీని గెలిపించాలని కోరారు. ఏ పథకాలైనా వచ్చిన దాన్ని మనకి ప్రజల దగ్గర చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మన మంచిమయ్యాటీ తెప్పించి ఫ్యాన్ గుర్తు అంటే అంతకుముందు కొన్ని విషయాల్లో నేను ఉన్నప్పుడు ఉన్నటువంటి గుర్తు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి గుర్తు ఇక ఫ్యాన్ కింద గాలి తీసుకుంటే అవకాశం. మీరు కూడా ఉన్న పరిస్థితి గమనించి ప్రభుత్వానికి మన సహకారం అందించారా. అదేవిధంగా ఏదో నవరాత్రి కార్యక్రమాలని మొదట్లో నాకు కూడా అనుమానం లేదు చేయగలుగుతారా. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇస్తే నేను తర్వాత మేనిఫెస్టో చదివాను. చదివిన విషయాల్లో ఆ తర్వాత జరిగిన పరిణామం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అదే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మేము సపోర్ట్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా సరైన పరిపాలన మనం సాగించుకునేదానికి మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి మరి మరి చీరాల మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ఏర్పాట్లను చీరాల డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షించారు. ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. చీరాల పట్టణంలోని 20వ వార్డు బందావారి వీధిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నీలం శామ్యూల్ మోజెస్ ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ అభ్యర్థి రమాసుబొమ్మను గెలిపించాలని కోరారు. 7వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పేర్లి ఝాన్సీ రాణిని గెలిపించాలని కోరారు. ఆ 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
గురించి మాట్లాడుతున్నాను. గుర్తుకి ఓటు వేయడానికి జనమంతా కూడా సిద్ధంగా ఉన్నారు, చాలా సంతోషంగా ముందుకొస్తున్నారు. మరి చీరాల మున్సిపాలిటీ మరి వైఎస్ఆర్ జెండా ఎగరవేయబోతుంది. చైర్మన్ గానీ 33 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ సిపిని గెలుచుకోబోతున్నామని, మరి ఈ వార్డులో తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి సుబ్బుల గారిని గెలిపించాలని కోరుతున్నాం. గతంలో ఏ విధంగా అయితే వార్డు అభివృద్ధి జరిగిందో రామసుబ్బుల గారి ఆధ్వర్యంలో మరి కరణం బలరామకృష్ణమూర్తి, కరణం వెంకటేష్ గారి ఆశీస్సులతో మరి ఈ వార్డులో కూడా అదే విధంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆమె ముందడుగు వేస్తున్నారు. కాబట్టి రామసుబ్బుల గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించమంటారు. మున్సిపల్ ఎన్నికలలో 6వ వార్డు వైసీపీ అభ్యర్థి జంజనం శ్రీనివాసరావు సతీమణి లక్ష్మి, తోటి మహిళలు ఇంటింటి ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ఓటర్లను కోరారు. అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే యామంచి కృష్ణమోహన్ అనుచరుడు సాబినేని రాంబాబుపై ప్రసాద్ థియేటర్ సమీపంలో స్థానికులు దాడి చేసిన ఘటన పట్టణంలో చర్చనీయాంశమైంది. మాజీ శాసనసభ్యులు ఆమంచి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని డబ్బులు పంపిణీ చేస్తుండగా స్థానికులు అతన్ని అడ్డగించి దాడి చేసి గాయపరిచారని ప్రచారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉత్కంఠకు దారితీసింది. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన రాంబాబుని హాస్పిటల్కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అతన్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. పదో తారీఖు అంటే తెల్లారితల కూడా అగ్నిగుండం చేస్తారు అని మా ఊరు నేను వద్దులేనా, మేము చేస్తాం. మీ కళ్ళ ముందు జరిగింది. మీ సిఐ ఎస్ఐ గారు ఉన్నారు. ఇది 2-3 ఎవరైతే ఇమీడియట్గా అందులో ఇవ్వాలి వాళ్ళకి. మాది ఫస్ట్ మమ్మల్ని వచ్చి రిపోర్ట్ అన్నారు. పావు గంట తర్వాత 2 జీపులు వచ్చినాయి. స్పీకర్ ఎవరైతే రాంబాబుతో మాట్లాడారు, గ్రెగరీ గారు ఎవరు పార్టీ కార్డు వెళ్ళి ఎలక్షన్ ప్రాసెస్ కాదన్నా, ఇలియాజ్ అనే ఒకటి దొరికాడు కదా నన్ను స్టేషన్లో చెప్తున్నాం చెప్తాను కదా మన దగ్గర కూడా మన అబ్బాయి చెప్పాడు ఎవరు అప్పుడు ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో ఫిబ్రవరి నెలలో జరిగిన చోరీ కేసులో ముద్దాయి సాతుపాటి బాలరాజును పోలీసులు అరెస్టు చేసినట్లు చీరాల రూరల్ సీఐ ఎం రోసయ్య తెలిపారు. అతని వద్ద నుండి బంగారు వస్తువులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈపురపాలెం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జనవరి 30వ తారీఖు బండారు నాశనకాలంలో ఒక రాత్రి పూట ఇంటి దొంగతనం ఒకటి, తర్వాత ఇందిరా కాలనీ ఇందిరానగర్ కాలనీలో ఒక రాత్రి పూట మనుషులు లేని సమయంలో ఇల్లు పగలగొట్టి ఒక దొంగతనం జరిగింది. అయితే దీంట్లో 24 చివరి రాకపోయింది ఇందిరాకాలి నగర్లో. ఇదే బండారు నాగేశ్వరరావు కాలనీలో వచ్చి భువనగిరి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో 5 చివర్ల గోల్డ్ మరియు ఇక్కడ ఉన్నటువంటి వెండి పోవడం జరిగింది. అయితే రెంట్లో కూడా క్యాష్ పోయింది. ఈ క్యాష్లో మనకి 70,000 రూపాయలు మాత్రమే బండారు నాగేశ్వరరావు రికవర్ అయింది. దీంట్లో దర్యాప్తులో మాకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు
బాలరాజు సాధుపాటి బాలరాజు అనే వ్యక్తిని మన వేటపల్లి ఎస్ఐ గారు మా ఈపురపాలెం పిఎస్ఐ గారు మరియు మా యొక్క సిబ్బంది కలిసి మేము కలిసి అంతా కూడా ఇంటి ముందు అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని పొజిషన్లోనే ఈ యొక్క వెండి కానీ ఈ క్యాష్ అతని దగ్గర ఉన్నటువంటి మొత్తం 29.5 చివర రెండు కేసుల్లో కలిపి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అతన్ని ఇప్పుడు మన జేఎఫ్సిఎం కోర్టుకి హాజరుపరుస్తున్నాం. వెండి ఎంత సార్? వెండి వెండి మొత్తం వెండి ఇంటాక్ట్ ఎంతైతే వాళ్ళు ఇచ్చారో రెండు గ్లాసులు ఒక బౌల్ ఒకటి తర్వాత పూజా సామాగ్రి వెండి పట్టీలు ఏదైతే వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగిందో ఇంటాక్ట్గా వెండి రికవర్ జరిగింది. మొత్తం ఎంత రికవర్? వెండి సుమారు 15,000 రూపాయల దాకా రికార్ ఉంటుంది. టోటల్ వచ్చి 29.5 చివర గోల్డ్, 70,000 రూపాయల క్యాష్, ఒక పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా పట్టణ అభివృద్ధికి సిపిఎం అభ్యర్థి మొలబంటి వసంతరావుకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా 25వ వార్డులో రోడ్ షో నిర్వహించారు. కానీ దానికి ప్రభుత్వానికి పడేటువంటి వచ్చినలుగా నికరంగా దానికి పడే ధర 195 రూపాయలు. 600 రూపాయలు మన చేత ఒక్కొక్క సిలిండర్ మీద ₹600 మనం ఎక్స్ట్రా కడుతున్నాం. ఒక చేతితో మన కుటుంబాల నుంచి లాగేస్తారు. మీరు ఒక డీజిల్ ఒక లీటర్ పట్టించుకున్నారనుకోండి, లేదా ఒక పెట్రోల్ ఒక లీటర్ పట్టించుకున్నారనుకోండి, అది వచ్చినలుగా పడేటువంటి రేటు పెట్రోల్కి 32 రూపాయలు దాని అసలు రేట్ అమ్ముతుంది 100 రూపాయలు. డీజిల్ కూడా అంతే. మనం ఎక్కిన ఆటో అతను, బండి అతను, బస్సు అతను, సరుకులు తీసుకొచ్చిన అతను, ఇవన్నీ రేట్లు పెరగడానికి కారణం అంతర్జాతీయంగా ఉన్న ధరలు. ఒక లీటర్ పెట్రోల్కి 32 రూపాయలు పెడితే వచ్చినలుగా రేటు మీరు 100 రూపాయలు ఎందుకు ఉంటుందని అడుగుతున్నాను. ఈ ఒక్క మాట చెప్తున్నాను, 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ముసలోళ్ళకి, మంచిది. బియ్యం ఇస్తున్నారు, అందరూ లోన్లు ఇస్తున్నారు. ఒక పత్యము ఈ తీరాల ఇంతకాలం ఏర్పడిన మున్సిపాలిటీ ఇంతకాలం తర్వాత ఒక్క శాంతి కూడా ఈ ప్రాంతంలో పరిపాలన చేసినటువంటి వాడు తీసుకోలేదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి తీరాల్లో అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి జరగకపోగా తీరాల మున్సిపాలిటీలో వసూలు చేసిన పన్నులు ఎంత, సంవత్సరానికి ఎంత బడ్జెట్ వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత మిగులుతుంది, ఎంత అప్పు చేస్తున్నారు, ఇది ప్రజలకు ఎంతవరకు వివరించలేదు. 25వ వార్డులో మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్ నందమోహన్ రావు కానీ ఈ మున్సిపల్ చైర్మన్ కానీ మేము ఈరోజు ప్రశ్న వేస్తున్నాం. మీరు ఇంతకాలం పరిపాలన చేసిన తర్వాత చీరాల్లో దోమల లేకుండా ఎగిరిగారా? దోమల నిర్మూలించడానికి వారికి శుభ్రంగా ఉండాలా? కార్మికులకు జీతాలు ఇవ్వాలా? వాళ్ళని పెంచాలా? కాలువలు శుభ్రం చేయాలా? దోమల పుట్టుకు కారణమైనటువంటి మొత్తం అన్ని చీరాల్లో ప్రాంతాలు శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ. ఒక పక్షేమో ఇంటింటికి పనులు చేస్తున్నారు, మరో పక్షేమో కార్మికులు తగ్గిస్తున్నారు. ఎవరి కాలంలో నీళ్లు అన్ని పెరిగి గురుకు బాగా గురుకు కేంద్రంగా జనాలు మున్సిపాలిటీ మార్చారు. దోమలు లేకుండా ఎగురుంది. మీ పరిపాలన వస్తువుల డబ్బు ఎంత, మీ ఆదాయం ఎంత? మీ ఆదాయాన్ని ఈ ప్రాంతంలో దోమలే నిర్మూలించినటువంటి ఇంతకాలం తర్వాత దాని గుండా వచ్చేటువంటి జనాలు, దాని గుండా వచ్చే డబ్బులు, దాని గుండా వెళ్ళాల్సిన హాస్పిటల్స్, ప్రజల సమస్యలు వెలిగెత్తి చాడుతాం, అభివృద్ధిని అడ్డుకుంటాం, కార్మికుల తరఫున పేదల తరఫున నిలబడతాం. ఆ విధంగా చేయగలిగిన ఒక కమ్యూనిస్టులే, అది సిపిఎంకే సాధ్యం, వసంతరావు గారికే సాధ్యం. అందువల్ల 5వ సారి వస్తున్నటువంటి ఓటు మన ఆయుధం. రాబోయే 2 రోజుల్లోనే రేషన్ పొగలు కాపలా కాస్తా ఉన్నారు, మధ్య వేరే పాడుతా ఉంది, డబ్బు సంచులతో రెండు మంది దిగుతా ఉన్నారు. ఇవాళ వస్తారు పోతారు, రేపు సమస్య వస్తే కలపడరు. అందుకని డబ్బు కోసమా, నిజాయితీ కోసమా, సమస్య పరిష్కారం కోసమా మనం అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల మిత్రులారా, ఎర్రగడ్డ ఈ రోజు ఎక్కడున్నా సరే కార్మికుల తరఫున మాట్లాడుతుంది, కష్టజీవుల తరఫున మాట్లాడుతుంది, పోరాటం చేస్తాం. మీరు కనుక అధికారం ఇవ్వండి, ఈ వార్డులో
గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని చేసి చూపిస్తాము. అదే రోజు సిపిఎంకే సాధ్యం అవుతుందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి శుద్ధి కొలవల నక్షత్రం గుర్తు మీద మీ యొక్క భవిష్యమైన ఓటు వేసి వసంతరావు గారిని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ రెబల్ అభ్యర్థులపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి బాలినేని. పట్టణ అభివృద్ధికి వైసీపీకి ఓటు వేయాలన్న ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి, మాజీ మంత్రి డాక్టర్ పాలెడి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుడి అమృతపాణి. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్న డీఎస్పీ శ్రీకాంత్. చీరలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నీలం శామ్యూల్ మోజెస్. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులు రాంబాబుపై దాడి. ఇవి ఇవాల్టి వార్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.